టు తెలుగు వెబ్ ప్లస్. నేషనల్ రేంజ్లోనే గొప్ప విజువల్ డైరెక్టర్గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు రాజమౌళి. కాగా ఆయన డైరెక్షన్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ విషాదాంతం అని టాక్ నడుస్తోంది. నిజమే, చరణ్ ఎన్టీఆర్ల పాత్రల్లో ఒక పాత్ర చనిపోతుందని, చనిపోయే పాత్ర ప్రేక్షకుల హృదయాలను పిండేస్తోందని తెలుస్తోంది. ఇంతకీ చరణ్ ఎన్టీఆర్లలో రాజమౌళి చంపేది ఎవర్ని? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. అసలు ప్రేక్షకులు తమ అభిమాన హీరో పాత్రను చంపేస్తే జీర్ణించుకుంటారా? పైగా చరణ్ ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ గురించి, వాళ్ల హార్డ్ కోర్ ఫ్యాన్స్ మనోభావాల గురించి ప్రత్యేకంగా ముచ్చట పెట్టక్కర్లేదు. అసలు విరన్ చేతిలో చిన్న దెబ్బతింటేనే ఎమోషనల్ అయ్యే ఫ్యాన్స్ను రాజమౌళి ఎలా మేనేజ్ చేస్తాడు? అయితే ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఇప్పుడు మారిపోయింది. హీరోలు బతికితేనే సినిమాను హిట్ చేస్తాం అనే కోణాన్ని ప్రేక్షకులు వదిలేశారు. హీరో ఏదైనా చెయ్యొచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ ప్రతిదానికి సరైన కారణాన్ని మాత్రమే ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కలర్ ఫోటోలో హీరో చనిపోయినా ఆదరించారు. పుష్పలో అల్లు అర్జున్ అంగవైకల్యంతో కనిపించినా ఆహా ఓహో అన్నారు. అన్నిటికీ మించి ఇది రాజమౌళి సినిమా. దర్శక ధీరుడు తన సినిమాలో ఎండింగ్ ఎలా ప్లాన్ చేసినా అందర్నీ ఒప్పించగలడు. ఒకవేళ హీరో పాత్ర చనిపోయినా దాన్ని కూడా చాలా ఎమోషనల్గా చూపించగలడు. విక్రమార్కుడు, బాహుబలి, మగధీరా లాంటి సినిమాలలో హీరోను చంపేసి కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాడు జక్కన్న. కానీ ఆర్ఆర్ఆర్ కథలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. వాస్తవిక పాత్రలకు కల్పితాలు జోడించి చేస్తున్న సినిమా ఇది. కేవలం ఏం చేస్తే అద్భుతమైన ఎమోషన్స్, మనసులను కదిలిస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే రాజమౌళి ఈ సినిమాని మలిచాడు. ఈ క్రమంలోనే కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడడానికి ఎన్టీఆర్ పాత్ర ప్రాణత్యాగం చేస్తోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్ర మీదే సినిమా కూడా ఎండ్ అవుతుందట. ఈ సీక్వెన్స్ మరీ ఎమోషనల్గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రీమియర్స్తో ఆర్ఆర్ఆర్ ఒకరోజు ముందుగా అంటే మార్చి 24నే పలకరించనుంది. ఇప్పటికే ఏ చిత్రానికి లేనంత క్రేజీగా ప్రీమియం టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం యుఎస్లో 267 లొకేషన్లలో 935 షోస్కి అప్పుడే $500K వచ్చేశాయి. ప్రీ టికెట్ సేల్స్లో సంచలనం సృష్టించింది ఆర్ఆర్ఆర్. చరణ్, తారక్ అభిమానులు ఒక్క టికెట్తో ఆగట్లేదట. ఒక్కొక్కరూ 2 టికెట్లు కొంటున్నారు. పైగా నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రావట్లేదు. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.